గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు. గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండిన్య మహర్షి. అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశంలోని వాడే కాబట్టి ఉత్తర భారతదేశానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరశురాముని వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్వకాలంలో ఉపనయ సంస్కారములు వేదాధికారము కలదు. కానీ కాలక్రమేణ కొన్ని చారిత్రక కారణాల రీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని ఇంకొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడ సారస్వత బ్రాహ్మణులుగా, గౌడ క్షత్రియులు అంటే సోమ వంశ క్షత్రియులుగా, సహస్రార్జున క్షత్రియులుగా, జైస్వాల్ సౌండి అనే వైశ్యులుగా కూడా విభజించబడ్డారు. మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ కల్లుగీత కార్మికులుగా కూడా ఉన్నారు. వీరి ఆరాధ్య దైవం శివుడు, విష్ణువు, ఆదిశక్తి అంటే రేణుకాదేవి. వీరి వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుల నుండి అత్రి మహాముని జననము. వారి వంశం వాడే కౌండిన్యుడు. అతని వారసులే పంచగౌడులు అనగా పంచ ఋషులు. క్రమంగా అత్రి మహర్షి నుండి మొదలై కౌండిన్యుడితో ప్రాచుర్యంలోకి వచ్చి కౌండిన్యుని వంశవృక్షమే నేడు దేశం మొత్తం శాఖోపశాఖలుగా విస్తరింపబడ్డారు. ఇక చరిత్రలోకి వెళ్తే బెంగాల్లో గౌడ ప్రాంతం భారతదేశంలో ఒకప్పుడు రాజ్యంగా ఉండేది. 1947లో భారత స్వాతంత్రం తర్వాత పశ్చిమ బెంగాల్ను ఆధునిక రాష్ట్రంగా ఏర్పరచడానికి మరొక రాష్ట్రంతో విలీనము చేయబడింది. గుప్త పాలసేన టర్క్స్ మొఘల్ దాడుల వలన పశ్చిమ బెంగాల్ నుండి గౌడ్ లేదా గౌడ ప్రజలు గౌడ రాజ్యం నుండి దక్షిణ భారతదేశం వైపు వలస వెళ్ళారు. గుప్తుల దండయాత్రలతో విసిగిన గౌడ ప్రజలు పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం వైపు ఒరిస్సా గుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వైపు అంతటా వ్యాపించి వెళ్ళారు. వీరిలో ప్రముఖుడు శశాంక 630-637 అంటే 7 సంవత్సరాలు ఈయన ఏడి బెంగాల్ మొట్టమొదటి గౌడరాజు. ఒరిస్సాలోని చిల్కా సరస్సు వరకు తన భూభాగాన్ని విస్తరించి తన మరణం వరకు గుప్తులను ఓడించి కర్ణాసువరం వద్ద తన రాజధానిని స్థాపించాడు. ఉత్తర భారతదేశంలోని హర్షవర్ధనుడి ద్వారా మళ్ళీ గౌడ సామ్రాజ్యం దండయాత్రలకు గురి కావడంతో మళ్ళీ దక్షిణ భారతదేశం వైపు గౌడ ప్రజలు బలవంతంగా వలస వెళ్ళటం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం మాల్డా జిల్లా, ఉత్తర బెంగాల్ గేట్వే. ఒకప్పుడు గౌర్ బంగ్లా రాజధాని గురుపూరా అనే నగరం గౌడ నగరంగా గుర్తించబడింది. గౌడ నగరానికి చెందిన ప్రజలు 5వ శతాబ్దం BC ఉన్న గౌర్ నగరానికి చెందినవారు. పశ్చిమ బెంగాల్లో పాల రాజవంశం లక్ష్మణ్ సేన్ గౌడ్ పాలించబడింది. దీనిని ఆష్మానా బాటిగా పిలిచేవారు. క్రీస్తుపూర్వం 1204లో బేకితీర్ ఖల్జీ బెంగాల్ను జయించే వరకు సేన్ రాజులు బెంగాల్ను పాలించారు. ఖల్జీ దండయాత్రతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వైపు దక్షిణ ఒరిస్సా గుండా వలస వెళ్ళారు. రుక్ముద్దీన్ బార్బక్ షా పశ్చిమ బెంగాల్లో గౌడ అనే ఒక రాజ్యాన్ని పాలించాడు. హుసాయి షా 15వ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్లో గౌడ సుల్తాన్. ఒకసారి ముస్లింలు ముట్టడించిన తరువాత గౌడ్ లేదా ఈ గౌడ ప్రావిన్స్ పాలకులు ఒరిస్సా ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతానికి దక్షిణాన వలస వెళ్ళారు. తూర్పు చాళుక్యులు, సోమవంశ క్షత్రియులు వీరు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని వెంగి రాజధానిగా పాలించారు. తూర్పు చాళుక్యులు 7వ
శతాబ్దం ఏడి నుంచి 1189 ఏడి వరకు ఆంధ్ర ప్రాంతాలను పాలించారు. వీరు తమ రాజధానిని మొదట గోదావరి జిల్లాలోని నిదడవోలో సమీపంలోని వెంగిలో ఉన్నారు. తర్వాత రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రి ఈకు మార్చారు. చాళుక్య రాజులు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలో సోమేశ్వర భీమేశ్వర్ ఆలయాలలో అనేక ఆలయాలను నిర్మించారు. చాళుక్య భీమ పశ్చిమ గోదావరిలోని భీమవరం, తూర్పు గోదావరి జిల్లాలలో ద్రాక్షారామం, భీమేశ్వర దేవాలయాలు నిర్మించారు. సాశ 12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. మధ్య యుగానికి వస్తే గౌడ రాజులలో చెప్పుకోదగిన వారు దక్షిణాదిన 15వ శతాబ్దం తర్వాత 1627 నుండి 1724 గోల్కొండని ఏలిన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కర్ణాటక రాష్ట్రంలోని మహారాణి తుంగమ్మ, అలాగే కన్నడ దేశాన్ని పాలించిన కెంపే గౌడ. ఈయన 1570 మధ్య కాలంలో జీవించాడు. భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగుళూరు 1537 ఈయన స్థాపించినది. కెంపే గౌడ వంశీకులు 18వ శతాబ్దం వరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. గౌడులు కాకతీయ శ్రీకృష్ణ దేవాలయ పరిపాలన కాలంలో వీర సైనికులుగా కూడా పనిచేశారు. వారిలో ముఖ్యుడు రుద్రమ గౌడ్. గౌడులు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ వైశ్య స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడ సారస్వత బ్రాహ్మణులుగా గోవా కొంకణ తీర ప్రాంతం, గౌడ క్షత్రియులు సోమ వంశ క్షత్రియులు నాడార్ తమిళనాడు, ఎజువ అంటే కేరళ, గౌడ ఈడిగా బిలువ పూజారి కర్ణాటక, కర్ణాటకలో పూజారి అని, గౌడ్ తెలంగాణలో శెట్టి బాలిజ, మరి గౌడ్ అనేది తెలంగాణలో శెట్టి బాలిజ, గౌడ్ ఈడిగా శ్రీశయన యాత చీగిడి ఆంధ్రప్రదేశ్లో, బండారి శెట్టి కళ ఇవి మహారాష్ట్రలో, జైష్వాల్ గౌడ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్, జైష్వాల్ బీహార్లో, తల్వార్ అనే కర్ణాటక తులు ప్రాంతంలో, గౌడ్ గౌడ ఒరిస్సాలో, కొన్ని రాష్ట్రాలలో క్షత్రియులుగా సహస్రార్జున క్షత్రియులుగా రాజపుత్ చౌదరి సౌండి అనే వైశ్యులుగా కూడా విభజించబడినారు. వీరి ఆరాధ్య దైవము శివుడు విష్ణువు ఆదిశక్తి రేణుకాదేవి. వీరు సుమారు 700 సంవత్సరాల నుండి కాకతీయుల చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడి తర్వాత కాలం నుండి మాంసాహారము తినడము అలవాటు చేసుకున్నారు. గౌడ పురాణం ప్రకారము సరస్వతి నది పరివాహక ప్రాంతం నుండి ఉత్తర భారతము ఈశాన్య ప్రాంత భారతం దక్షిణాదికి వలస వచ్చారు. రాజకీయ గౌడ ప్రముఖులు